హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ పే పని చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కు సంబంధించిన క్లాస్ని చూస్తున్నాము దీనిలో ఫస్ట్ క్వశ్చన్ అన్ని జీవుల్లో డిఎన్ఏ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆన్సర్ ఒకే విధంగా స్వభావం అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవుడికి దగ్గర సంబంధం ఉన్న గల సంబంధం ఉన్నటువంటి జంతువు ఏమిటి మానవుడికి దగ్గర సంబంధం గల జంతువు ఏంటంటే చింపాంజీ ఓకే మీ అందరికి కూడా తెలుసు కదా చింపాంజీ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో నిర్మాణ సామ్య అవయవాలు ఏమిటి ఆన్సర్ తిమింగలం తెడ్డు గబ్బిలం పెటాజియం నెక్స్ట్ పిల్లి పంజా ఇవన్నీ కూడా నిర్మాణ సామ్య అవయవాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ జన్యుభారం అంటే జెనెటిక్ లోడ్ అంటే ఏమిటి జెనెటిక్ లోడ్ అంటే ఏంటంటే జనాభాలో హానికర జన్యువులు ఉండడం దీన్ని మనం ఏమంటాము జెనెటిక్ లోడ్ అని అంటారు నెక్స్ట్ క్లాడో జెనెసిస్ అంటే క్లాడో జెనెసిస్ అంటే ఏమిటి అంటే ఏంటంటే ఒక జాతి శాఖలుగా విడిపోయి రెండు అంతకంటే ఎక్కువ జాతులు ఏర్పడడాన్ని క్లాడో జెనసిస్ అని అంటారు నెక్స్ట్ మొదటి మానవుడిని పోలిన జీవేమిటి ఆన్సర్ హోమో హ్యాబిలిస్ నెక్స్ట్ మానవ ఆవిర్భావం పరిణామాన్ని పరిశీలిస్తే ఆధునిక మానవుడు అంటే హోమోసెపియన్స్ ఆఫ్రికాలో ఆవిర్భవించారు అయితే ఆ తర్వాత ఖండాంతరాలు వ్యాపించి నిర్దిష్టమైన తెగలుగా వృద్ధి చెందాడు అయితే ఆధునిక మానవుడు మొదటగా చేరుకున్నది ఎక్కడికి ఆన్సర్ ఆసియా ఆసియాకు చేరుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కాప్రోలైట్లు అంటే కాప్రోలైట్లు అంటే ఏంటి శిలాజీకరణం చెందిన మల విసర్జకాలు నెక్స్ట్ వన్ బహుజన్యు ఆనువంశికతకు ఉదాహరణ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మానవుడి చర్మం రంగు మానవుడి ఎత్తు మానవుడి బరువు నెక్స్ట్ క్వశ్చన్ మానవ జీనోంలో ఎన్ని జన్యువులు గుర్తించారు ఆన్సర్ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు గుర్తించడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ అతి పొడవైన జన్యువు ఏమిటి అతి పొడవైన జన్యువు ఏమిటి ఆన్సర్ డిస్టోఫిన్ డిస్టోఫిన్ నెక్స్ట్ మానవుడిలో అతి తక్కువ జన్యువులు కలిగి ఉన్న క్రోమోజోమ్ ఏమిటి మానవుడిలో అతి తక్కువ జన్యువులు కలిగి ఉన్న క్రోమోజోమ్ ఏమిటి ఆన్సర్ వై నెక్స్ట్ వన్ మానవుడిలో అతి ఎక్కువ జన్యువులను కలిగి ఉన్న క్రోమోజోమ్ ఏమిటి ఆన్సర్ ఒకటవ క్రోమోజోమ్ నెక్స్ట్ వన్ ఈసీజీలో పీ తరంగం దేనిని సూచిస్తుంది ఈసీజీలో పీ తరంగం అనేది కర్ణిక సంకోచాన్ని సూచిస్తుంది నెక్స్ట్ హైపర్ కాలిమియా అంటే హైపర్ కాలిమియా అంటే ఏంటంటే రక్తంలో కే ఆ గాఢత పెరగడం ఓకే రక్తంలో కే గాఢత అనేది పెరగడం అంటే కే అంటే ఏంటి పొటాషియం నెక్స్ట్ జంతుశాస్త్ర పితామహుడు ఎవరు జంతుశాస్త్ర పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్ నెక్స్ట్ ముత్యపు చిప్పల పరిశ్రమకు హాని చేసేటటువంటి స్పంజిక ఆన్సర్ క్లయోనా నెక్స్ట్ దోమ డింబకం పేరేమిటి దోమ డింబకం పేరు రిగ్లర్ నెక్స్ట్ జీవ సందీప్తిని ప్రదర్శించే ఆన్సర్ పురుగు నెక్స్ట్ ఫైరోజోమా నెక్స్ట్ నాక్టిల్యుకా ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రత్యావర్తక రక్త ప్రసరణ వ్యవస్థపై కలిగి ఉన్న జంతువు నెక్స్ట్ తిరోగామిత రూప విక్రయను ప్రదర్శించే జంతువులేమిటి ఆన్సర్ యూరో కార్డేటా నెక్స్ట్ రెక్కలు లేని కీటకమని దేన్ని పిలవవచ్చు ఆన్సర్ పిస్మా నెక్స్ట్ పిల్ల జీవులకు నేరుగా జన్మనిచ్చే సరిస్రూపం ఏమిటి అన్సర్ రక్తపింజర నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైనది ఏమిటి ఎలుక ఉడత పంది ఊసరవెల్లిలో ఊసరవెల్లి అనేది భిన్నమైనది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భిన్నమైనది ఏమిటి చూద్దాము సొరచేప ముసలి బల్లి నీరు కంటి పాము వీటిలో భిన్నమైనది ఏంటంటే సొరచేప ఆన్సర్ ఆప్షన్ వన్ సొరచేప నెక్స్ట్ గూడును నిర్మించుకునే ఏకైక సర్పం ఏమిటి ఆన్సర్ రాచనాగు రాచనాగు నెక్స్ట్ కింద వాటిలో సరైన దానిని గుర్తించండి ఇక్కడ చూద్దాము పాంతెరా ట్రైగిస్ సారీ పాంతెరా టైగ్రిస్ పులి నెక్స్ట్ పాంతెరా లియో పెరెస్కో సింహం నెక్స్ట్ పాంతెరా పార్డస్ ఇది చెరుత పులి ఇవన్నీ కూడా సరైనటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ మలేరియా అనే పదానికి అర్థం ఏమిటి మలేరియా అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ చెడు గాలి చెడు గాలి నెక్స్ట్ పూర్తి దేశీయ పట్టు రకం ఏమిటి ఆన్సర్ ముగ నెక్స్ట్ చర్మం నుంచి లోటును సారీ తోటును తయారు చేసే పద్ధతి ఆప్షన్ త్రీ టానింగ్ నెక్స్ట్ కకూర్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ రీలింగ్ రీలింగ్ అని అంటారు నెక్స్ట్ ఎగిరే కప్ప అని దేని అంటారు ఆన్సర్ ఫోరస్ నెక్స్ట్ మనిషి తరువాత అత్యంత తెలివైన జంతువు ఏమిటి ఆన్సర్ డాల్ఫిన్ నెక్స్ట్ హస్సింగ్ శబ్దాన్ని తోక ద్వారా చేసే సర్పం ఏమిటి ఆన్సర్ రాటిల్ స్నేక్ నెక్స్ట్ బర్రె పాలతో పోల్చినప్పుడు ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి ఆన్సర్ రైబో ఫ్లావిన్ నెక్స్ట్ నెమలి జన్యుక్రమాన్ని ఇటీవల ఆవిష్కరించిన సంస్థ ఆన్సర్ ఆప్షన్ వన్ ఐఐఎస్ఈఆర్ భోపాల్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సైంటిస్టులు నెమలి జన్యుక్రమాన్ని ఇటీవల ఆవిష్కరించారు వారి ప్రకారం నెమలిలోని జన్యువులు డిఎన్ఏల జత వరుసగా ఎంత పదిహేను వందల సారీ పదిహేను వేల తొమ్మిది వందల డెబ్భై జన్యువులు నూట పది కోట్ల డిఎన్ఏ జతలు నెక్స్ట్ ఇటీవల జరిపినటువంటి జాతీయ జంతు గణన ప్రకారం తెలంగాణలో ఎన్ని పులులు ఎన్ని చిరుతలు ఉన్నాయని అంచనా వేశారు ఆన్సర్ తెలంగాణలో పదిహేడు పులులు నూట ఇరవై ఐదు చిరుతలు ఉన్నట్లుగా అంచనా నెక్స్ట్ గుజరాత్ రాష్ట్ర జంతువు ఏమిటి గుజరాత్ రాష్ట్ర జంతువు ఆసియా సింహం నెక్స్ట్ వన్ అతి తక్కువ గర్భావధి కాలం గల జంతువు ఆన్సర్ అపోజం నెక్స్ట్ అత్యధిక గర్భావధి గల జంతువు గర్భావధి కాలం ఉన్నటువంటి జంతువు ఏనుగు గొర్రె శాస్త్రీయ నామం ఏమిటి గొర్రె శాస్త్రీయ నామం బొవిడే ఓవిస్ నెక్స్ట్ జల చర్మ క్షీరదాల చర్మం కింద ఉండేటటువంటి కొవ్వు పొర బ్లబ్బర్ నెక్స్ట్ ఆమ్ల నేలల్లో పెరిగేటటువంటి మొక్కలను ఏమంటారు ఆన్సర్ ఆక్సాలో ఫైట్స్ నెక్స్ట్ చీమల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ మిర్షికాలజీ నెక్స్ట్ పిచ్చుక ఏ రాష్ట్రానికి పక్షి పిచ్చుక బీహార్ రాష్ట్ర పక్షి నెక్స్ట్ వాసనను గ్రహించే గుణమున్న పక్షి ఏమిటి ఆన్సర్ కివి నెక్స్ట్ పక్షుల్లోని ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల సంఖ్య తొమ్మిది ఆన్సర్ తొమ్మిది ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ ట్యూటోరియల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము Thank you for watching this video.